अंत परमेश्वर विषय चपंडी वर्षा करवलतेमो पट से वरसल प्रकृति वैपरीत्यू मनमेस्ता बुच्चय्या మీ కావాల్సిన ధాన్యాన్ని మన గాదెల నుంచి తీసుకెళ్ళండి. దర్ ప్రభులయ్య ధర్మం అందరికీ ఒకటే. నేనేం మీకు ఊరకనే ఇవ్వటం లేదు. వచ్చే సంవత్సరం వడ్డీతో సహా తీసుకుంటాను. సరేనా? అట్టగనేయ్య. రంగయ్య అయ్యా వాళ్ళ కావాల్సిన ధాన్యాన్ని ఇవ్వు. అలాగేనయ్య. దర్నలయ్య. తాతగారు ఏమ్మా? తాతగారు మనకి బోల్డ్ంత ఆస్తుంది కదా. పాపం వాళ్ళు ఊరకనే ఇచ్చారు కదా. ఇవ్వచ్చు తల్లి, కాకపోతే పని చేసేవాడు కూడా సోమరిపోతులా తయారవుతాడు. సోమరితనం అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యసనం. ఈ ఋతు ధర్మం ఆ ఋతులోనే ఉంటుందని మీరే చెప్పారు కదా తాతగారు. మరి వర్షాకాలంలో వర్షాలు ఎందుకు పడట్లేదు? కలి ప్రభావం తల్లి, ధర్మం గాడి తప్పింది, ఋతువులు క్రమం తప్పాయి. అంటే? అంటే మనిషి మనుగడకి మూలం ధర్మం. ఆ ధర్మానికి అనుగుణంగానే ప్రకృతి కూడా నడుస్తుంది. యుగ యుగానికి ధర్మం ఒక్కో పాదాన్ని కోల్పోతూ వచ్చింది. బ్రహ్మకి ఒక కల్పకాలం పగలుగాను మరో కల్పకాలం రాత్రిగాను లేక. కల్పం అంటే 432 కోట్ల మానవ సంవత్సరాలు. ఇందులో కృత త్రేత ద్వాపర కలియుగాలు ఉన్నాయి. కృతయుగంలో 17,28,000 మానవ సంవత్సరాలు. ఇందులో ధర్మం 4 పాదాల నడిచింది. గాలిలో కాలుష్యం, మనుషుల్లో కల్మషం లేదు. మానవులు దేవతలు కలిసే జీవించేవారట. సగటు మనిషి ఆయుష్ 100,000 సంవత్సరాలు. పొడవు 32 అడుగులు ఉండేవారట. తరువాతది త్రేతాయుగం, 12,96,000 సంవత్సరాలు. ఇందులో ధర్మం 3 పాదాలే నడిచింది. రావణాసురుడి రూపంలో చెడు పురుడు పోసుకుంది. దాంతో ధర్మానికి విఘాతం ఏర్పడింది. మనిషి ఆయుష్ 10,000 సంవత్సరాలకి, పొడవు 21 అడుగులకి తగ్గిపోయింది. తదుపరిది ద్వాపరయుగం, 8,64,000 సంవత్సరాలు. ఇందులో ధర్మం 2 పాదాలే నడిచింది. ఇందులో రాజ్యకాంక్ష, ఈర్ష్య, ద్వేషాలతో దాయాదులు, పోరు, యుద్ధాలు. ఈ యుగంలో మనిషి ఆయుష్ 1,000 సంవత్సరాలకి, పొడవు 11 అడుగులకి పడిపోయింది. ఇక కలియుగం, 432,000 సంవత్సరాలు. ఇందులో ధర్మానికి మిగిలింది ఒక్క పాదమే. మనిషి అత్యంత నీచ స్థితికి దిగజారి తృప్తి అనేది లేకుండా బ్రతుకుతున్నాడు. తన స్వయం కృతాపరాధంతో 100 సంవత్సరాలు ఆయుష్ను 60 సంవత్సరాలకు దిగజార్చుకున్నాడు. పొడవు 6 అడుగుల కంటే కిందికి పడిపోయింది. అలా మనిషి యుగ యుగానికి తన ఆలోచనల్ని దిగజార్చుకుని ఈ నేలని పాపాల పుట్టగా మార్చి మొత్తానికి ఈ భూమి అంతరించిపోవడానికి తానే కారకుడవుతున్నాడు. అదమ్మా జరిగింది.